పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఇద్దరు ఘరాన దొంగలు మెహుల్ చోక్స్కి, నీరవ్ మోడీ ఇద్దరు ప్రశాంతంగా దేశం వదిలి వెళ్ళిపోయారు. మన దేశ సంస్థలు, వ్యవస్థలు, ఏజెన్సీలు వీళ్ళెవరిని పట్టుకోలేదు. వాళ్ళు దేశం వదిలి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చడానికి నానా యాత్ర పడుతున్నాం. విజయ్ మాలియా అంతకుముందు ఇదే జరిగింది, ఇంకా చాలామంది ఇలాంటి కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు మెహుల్ చోక్స్కి ఏం చేశారంటే ఇండియా నుంచి రకరకాల దేశాలు తిరిగి ఫైనల్గా ఆంటిగువా అనే ఒక చిన్న కంట్రీలో పౌరసత్వం తీసుకున్నాడు. వాడు ఇండియా బ్యాంకులకు షడగోపం పెట్టడే కాదు, ఇండియన్ సిటిజన్షిప్ కూడా వదులుకున్నాడు. సో వదులుకొని ఆంటిగువాలో ఉన్నాడు. వాడు భారతదేశము వాడిని పట్టుకోవటానికి, అంటే వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో అరెస్ట్ చేస్తే మన దేశానికి అప్పజెప్పమని మనం అడగచ్చు. అరెస్ట్ చేయాలంటే ఇండియన్ పోలీస్ పై అక్కడ అరెస్ట్ చేయాలి, అది వాడు ఎక్కడ ఉండడో మనకు తెలియాలి. దీని కొరకు ఇంటర్పోల్ అనే ఒక సంస్థ ఉంది, దీని ఇంటర్నేషనల్ పోలీస్, ఇంటర్పోల్ అంటే. ఇందులో 195 కంట్రీస్ మెంబర్స్. సో భారతదేశం ఇంటర్పోల్ని అడిగింది, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది. రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇంటర్పోల్ ఇచ్చే అత్యంత పెద్ద నోటీస్ ఇదే. ఇంటర్పోల్ నోటీస్ ఇస్తే అర్థం ఏంటి అంటే 195 కంట్రీస్లో ఇంకో ఈ క్రిమినల్ ఇండియాలో నేరానికి పాల్పడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, మన ఇంటర్పోల్ సభ్య దేశాలలో ఎక్కడ ఉన్నా మీరు అతన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత ఆయా దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం భారతదేశానికి డిపోర్టేషన్, ఎక్స్ట్రడిషన్ అంటారు, పంపించేందుకు కార్యక్రమం మొదలవుతుంది. సో ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చాం, ఇంటర్పోల్ నోటీస్ జారీ చేసింది. 2018 నుంచి వీడు దొరకడం లేదు. భారతదేశం వదిలి వెళ్ళిన తర్వాత 10 మంత్స్కు ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చింది. ఫైనల్గా వీడు ఆంటిగువాలో ఉన్నట్లు గుర్తించారు కూడా. కానీ ఇంటర్పోల్ ఇప్పుడు తాజాగా జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ను విత్డ్రా చేసుకుంది. ఎందుకు విత్డ్రా చేసుకుంది మరి ఇంటర్పోల్? ఇండియా కూడా మెంబర్ ఇందులో. ఎందుకు విత్డ్రా చేసుకుందంటే మెహుల్ చోక్స్కి తరఫున లాయర్లు ఒక పిటిషన్ వేశారు, ఆంటిగువా కోర్టులో వేశారు, ఇంటర్పోల్ కూడా పంపారు. ఏంటి వాళ్ళ పిటిషన్ అంటే, మా క్లయింట్ అయిన మెహుల్ చోక్స్కిని ఆంటిగువాలో కిడ్నాప్ చేసి పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లిక్కు తీసుకెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా ఇండియాకు తీసుకెళ్లాలనే ప్రయత్నం జరిగింది. ఇలా చేయడం ద్వారా ఇండియాలో మా క్లయింట్కు న్యాయమైన న్యాయం దొరకదు, ఫెయిర్ ట్రయల్ దొరకదు, అందువల్ల మీరు మా వాణ్ణి ఇక్కడ పట్టుకోవద్దు అని చెప్పి అడిగారు. సో ఇంటర్పోల్ ఆ కిడ్నాపింగ్ ఘటనను ఉదహరిస్తూ దాని ఆధారంగానే రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేసింది. సో ఇది వాస్తవమా అంటే, మెహుల్ చోక్స్కి లాయర్లు చెప్పేది ఏంటంటే, ఇంటర్పోల్ వద్ద, ఆంటిగోన్ కోర్టు వద్ద భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది, నిజమే మేమే ఈ కిడ్నాప్కు ప్రయత్నం చేశామని. ఆంటిగువా నుంచి వాడిని కిడ్నాప్ చేసి ఒక పడవలో డొమినికన్ రిపబ్లిక్ను పట్టుకపోతున్న కార్యక్రమం జరిగింది. సో అప్పుడు వాడు మెహుల్ చోక్స్కి ఆరోపించాడు, ఇండియన్ గవర్నమెంటే నన్ను తీసుకెళ్ళడానికి ఈ పని చేస్తోంది అని. అయితే మెహుల్ చోక్స్కి తరఫున లాయర్లు చెప్పేది ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ అగ్రి అయింది, అగ్రీ అయింది కనుకనే ఇది ఇల్లీగల్ కనుక ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ విత్డ్రా చేసుకుంది అని. ఎందుకంటే ఇంటర్పోల్ ద్వారా అరెస్ట్ అయి ఆంటిగువాలో ఉన్న చట్టాల ప్రకారం ఆంటిగువా ఇండియాకు మధ్యలో ఉన్న సంబంధాల ఒప్పందాల ప్రకారం చట్టబద్ధంగా ఎక్స్ట్రాడిట్ కావాలి. అలా కాకుండా కిడ్నాప్ చేసి చట్టవిరుద్ధంగా ఎక్స్ట్రాడిట్ చేసే ప్రయత్నం జరిగింది కనుక, ఇది చట్టవిరుద్ధం కనుక ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ విత్డ్రా చేసుకుంది అని మెహుల్ చోక్స్కి తరఫు లాయర్లు చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకు వివరణ కావాలి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి భారత ప్రభుత్వ వివరణ రాలే. సిబిఐ మాత్రం ఈ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ విత్డ్రాను ఛాలెంజ్ చేస్తూ అప్పీల్ చేసుకోబోతోంది అని. అంటే భారత ప్రభుత్వం ద్వారా ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అప్పీల్ చేస్తుంది. ఆ అప్పీల్ మన ఇంటర్పోల్ అంగీకరిస్తుందో లేదో తెలియదు. ఈ అప్పీల్ చేసేటప్పుడు భారత ప్రభుత్వం నిజంగానే మరి అంగీకరించిందా, మెహుల్ చోక్స్కి లాయర్లు చెప్తున్న నిజమా,
ఒకవేళ అంగీకరిస్తే మరి అలాంటి కిడ్నాపింగ్కి ఎందుకు పాల్పడినట్టు ఇండియన్ ఏజెన్సీస్, అలా పాల్పడడం ద్వారా మెహుల్ చోక్సీకి బలం చేకూరింది కదా, ఇవన్నీ క్వశ్చన్స్ మనకు వస్తాయి. అయితే ఇప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ చెప్పలేదు కనుక, మెహుల్ చోక్సీ లాయర్లు చెప్పేదాన్ని మనం నమ్మలేం కనుక, మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా భారత ప్రభుత్వం అంగీకరించింది అని మనం చెప్పలేం కనుక, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ క్లారిఫికేషన్. అయితే భారత ప్రభుత్వం మా పౌరుడు వేరే దేశంలో రహస్యంగా తలదాచుకున్నాడు కనుక మేము తీసుకెళ్ళే అధికారం మాకుంది అని వాదించవచ్చు. కానీ మెహుల్ చోక్సీ వాదన ఏంటంటే, నేను ఇండియన్ సిటిజన్ కాదు, ఇప్పుడు నేను ఆంటిగువా సిటిజన్ తీసుకున్నాను కదా అని. ఎందుకంటే చాలా దేశాల్లో ఇలాంటి నేరస్తులు పౌరులుగా మారిపోతారు. అక్కడ ప్రభుత్వాలు డబ్బులు ఇస్తే పౌరసత్వం ఇచ్చేస్తుంది, కొన్ని దేశాల్లో పెట్టుబడి పెడితే పౌరసత్వం వస్తుంది, కొన్ని దేశాల్లో బాగా ఫీజు చెల్లిస్తే పౌరసత్వం వస్తుంది. అందుకే ఇలాంటి నేరస్తులు వేరే దేశాల వెళ్ళి దాక్కునే కార్యక్రమాలు చేస్తుంటారు. డెఫినెట్గా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ విత్డ్రా చేసుకోవడం మన భారతదేశానికి నష్టము. అలాగే మెహుల్ చోక్సీ ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్, ఈ నేరస్తుని ఇండియాకు రప్పించే ప్రక్రియ కూడా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపైన వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చాక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఆ వివరాల ఆధారంగా మాట్లాడుకుందాం.